రైట్ ప్రస్తుతం మనం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రజల ఒపీనియన్ తెలుసుకుందాం, పబ్లిక్ ఒపీనియన్ పల్స్ తెలుసుకుందాం. 2019లో ఎవరు రావాలనుకుంటున్నారు స్థానికంగా అన్న, 2019లో ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఐదారు పరిపాలన ఎలాగనిపించిందంటే మాకైతే ఇప్పుడు ఎవడు వచ్చినా ఏమీ చేసేది లేదు. ఇప్పుడు వచ్చే కూడా తర్వాత మళ్ళీ లైఫ్ ట్యాక్స్ రద్దు చేశాడు, చేయకనే ఉండడు కదా. ఏ నాయకుడు వచ్చినా ఆడ అవసరం కోసమే అవసరం తీర్చుకుంటాడు. తర్వాత మామూలే ఏ నాయకుడు కూడా ఇక్కడ ఓడబోడిసేది ఏమి లేదు, 5 సంవత్సరాల వరకు ఏదో ఇస్తాను అంటాడు, చేసేది ఏమి లేదు, తెచ్చేది ఏమి లేదు. ఎందుకంటే ఉన్న ఆర్థిక పరిస్థితి వల్ల అవునా ఇంకోటి అవునా, అలా కేవలం అవకాశం కోసం ఏదైనా ప్రకటిస్తున్నారు. కానీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మీరు చెప్పండి, ఎలా అనిపించింది 5 ఏళ్ళ పరిపాలన, మళ్ళీ ఎవరు రావాలి? మాకు బాగానే ఉందండి, టీడీపీ ప్రభుత్వం వస్తేనే మాకు బాగుంటుంది అనిపిస్తుంది. ఏమి నచ్చింది సార్? ఏ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చింది? చేసిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మాకు నచ్చిన విధంగానే ఉన్నాయండి. నాకు నచ్చింది ఈ 5 ఏళ్ళ పరిపాలన అంటేనండి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోని చాలా అవకతవకలు జరిగినాయని చెప్పొచ్చండి. కారణం ఏంటంటే, పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు కదండి, దాన్ని సందర్శన యాత్రకి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ప్రజల్ని రాష్ట్ర నలుమూలల నుంచి కూడాను తీసుకెళ్ళి చూపించడం బస్సుల మీద, ఈ విషయం దాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారండి. అదే డబ్బు ఉందనుకోండి, ఇంకా మనకి ఎన్నో గ్రామాల్లోని మాలుమూల ప్రాంతాల్లో బస్సులు తిరగలేని చోట్ల కూడా ఉన్నాయండి, ఇంకా రోడ్లు లేని చోట్ల కూడా ఉన్నాయండి. మరి ఇంకా డెవలప్ చేయవలసిన ఏరియాలు కూడా ఉన్నాయండి. ఇంత దుర్వినియోగం పరిచి బదులు అదే వెచ్చించి ప్రజలకి ఖర్చు పెడితే బాగున్నాం. అంతేకాకనే ఈ 5 సంవత్సరాలు గుర్తు రానిది పసుపు కుంకుమ అని ఈ పథకం ముందు నుంచి పెట్టుంటే బాగున్నాయండి. ఎలక్షన్ కూడా వచ్చింది కనుక ఈయనేమో ఇటువంటి కార్యక్రమాలు చేయడం, పెన్షన్లు పెంచడం అని వేరే. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మేము గెలిస్తే పెన్షన్ ఎంత ఇస్తాం అన్నది ఆ కాన్సెప్ట్, వాళ్ళు తీసుకురావడం వీళ్ళేమో అమలు చేయడం, ఇదంతా ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టి ఏదో గెలిచి మళ్ళీ పరిపాలించాలి ఇంకో 5 సంవత్సరాలు అనేసి. మేమైతే జనసేన పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాండి. కారణం ఏంటంటే ఆయన నీతిగా నిజాయితీగా పోయినసారి 2014లో ఎలక్షన్లోని ఆయన మెజార్టీ తెలుగుదేశానికి సపోర్ట్ చేసి గవర్నమెంట్ నిలబెట్టారండి. అయితే తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటలేదండి. ఓసీలని ఓసీ రిజర్వేషన్ కల్పిస్తానని, అలాగే బీసీలకేమో మళ్ళీ వాళ్ళకి రాయితీలు అయిపోయించుతానని, ఇలాగే చాలా స్కీములు అమలు చేస్తాననేసి ఒప్పందం పడింది. కానీ చివరికి వచ్చేసరికి అన్నింటినీ మరిచారండి. అంతేకాకుండా మా ఆటో కార్మికులకి మొదటి నుంచి కూడాను చిన్న చూపే చూస్తున్నారండి. మాకు రోడ్ ట్యాక్సులు పెంచడం, మాకు గతంలో 2014 ముందు రోడ్ ట్యాక్స్ 450 రూపాయలు ఉండేదండి సంవత్సరానికి, వీరు వచ్చే మాకు 100 రూపాయలు పెంచారండి. మాకు 525 రూపాయలు అయిందండి. తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో ఏంటంటే ఆటో లైఫ్ ట్యాక్స్ కట్టమని చెప్పారండి. మేము ఏ రోజుకి ఆ రోజు దీని మీద బ్రతికి తినేవాళ్ళం. లైఫ్ ట్యాక్స్ కట్టమంటే ఏ విధంగా తెచ్చి కట్టగలమండి? ఒకసారి అంత అమౌంట్ 4000, 3000, 5000 మళ్ళీ అది ఆ జీవో మళ్ళీ క్యాన్సిల్ చేస్తాను, రద్దు చేశాను. రద్దు చేయడం అంటే ఏంటండి, ఆయన ఆ స్కీమ్ పెట్టి తీసాడు అంతేగాని పూర్తిగా మాకు ట్యాక్స్ తీయలేదండి. అదే తెలంగాణ గవర్నమెంట్ ఉందనుకోండి, పూర్తిగా 5 సంవత్సరాలు కూడాను వాళ్ళు ఎక్కిన తర్వాత ఆటోకి లైఫ్ ట్యాక్స్ అన్న అదే ట్యాక్స్ అన్నది పూర్తిగా తీశారు. 500 చిల్లర అన్నా 400 అన్నా అది మొత్తం మీద ఈ 5 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు కంటిన్యూషన్ చేశారండి. మా వరకు వస్తే మన రాష్ట్రానికి అది చేయిపోగా మళ్ళీ లైఫ్ ట్యాక్స్ కట్టమని జీవో పాస్ చేయడం, మళ్ళీ తీయడం, ఇటువంటివన్నీ మభ్యపెట్టి ప్రజల్ని. మేమైతే జనసేన రావాలి. జై జనసేన. ఈ 5 ఏళ్ళ పరిపాలన అంటే ఏముంది సార్? గ్రాఫిక్స్లోనే అమరావతి చూపిస్తున్నాడు, ఎలా గడుపుకొచ్చేస్తున్నాడు, అంత గ్రాఫిక్స్ సార్. ఏమి ఉంది అక్కడ? ఏమీ లేదు. తాత్కాలిక భవనాలు కట్టారు, అది ఎన్నాళ్ళు పరిపాలన చేస్తారు? తర్వాత ఇది కట్టడానికి ఇంకెన్నాళ్ళు పరిపాలి? ఇది కట్టేదాకా ఈయనే సీఎం కావాలండి, ఇంకెవరు లేరా? వయసు అయిపోయింది కదండి ఈయనకి, వయసు అయిపోయిన తర్వాత ఇంకా ఇంతకి ఒక యువకులు లేరా? యువకులు ఉన్నారు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు రాయమండ్రిలో బుచ్చి చౌదరి చేస్తారంటే 35 సంవత్సరాల నుంచి వీళ్ళు లేని ఇంకా నాయకులు లేరా? ఎవరు యువతకు అవకాశాలు ఇవ్వాలి. యువతకు అవకాశాలు ఇస్తే మార్పు కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు.
ముసలాళ్ళు మీరే అన్న జీవితాంతం మీరు బతుకున్నంతకాలం మీరే నాయకులు అంటే ఏమైపోతారు మిగతా నాయకులు? మరి ఇవ్వాలి కదండి, యూత్ ఉంది, చదువుకున్న వాళ్ళ విద్యావేత్తలు ఉన్నారు, అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎవరికైనా పార్టీ పెట్టిన కాంచి పార్టీ పోయేదాకా కూడా మీరే అంటే మిగతా వాళ్ళు ఏమైపోతారు? ఇప్పుడు జనసేన పార్టీ ఉంది, యువకులకి ఉద్యోగవంతులకు అవకాశాలు ఇస్తున్నారు, అలాగే వైసీపీ కూడా అటువంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. మీకెందుకు ఇంకా మిగతా వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, మార్పుకు సహకరించండి. ఎల్లకాలం మీరే ఉండాలి, మేమే పదవులు అనిపించాలి, నా కొడుకుల పదవులు అనిపించాలంటే అది సాధ్యమయ్యేది కాదు. మీకు అనుకుంటున్నారు 4.5 ఏళ్ళ పరిపాలన మీరు ఏమీ చేయలేదు. ఈ రోజుని పసుపు కొనుక్కొని 5,000 రూపాయలు ఇచ్చేసి ఎవడా బస్సమ్మండి ఇదంతాను? ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు వీళ్ళు? మన డబ్బులు మనకి రేపొద్దు ఇవాళ 5,000 ఇచ్చారు, రేపొద్దున రోడ్ల మీద మమ్మల్ని దోచేస్తారు. ఇవాళ ఇంటికాడ ఆడవాళ్ళకి 5,000 రూపాయలు ఇస్తున్నారు పసుపు కొనుక్కోండి, రేపొద్దున రోడ్ల మీద కేసులు రాసి అయి రాసి ఇయ్యేసి రేట్లు పెంచేసి పన్నులు పెంచేసి ఎవరి మీద అండి నేను? మా దగ్గరే ప్రజల సొమ్ము, రేపొద్దున మళ్ళీ మా దగ్గర వసూలు చేస్తారు. 10 రూపాయలకు 100 రూపాయలు వసూలు చేస్తాడు, 10,000 ఇచ్చాడంటే 100,000 రూపాయలు మా దగ్గర వసూలు చేస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారా డబ్బులు? జీతాలు లేవు, రాష్ట్ర బడ్జెట్ లోట్లో ఉందంటున్నారు, మరి ఈ ఖర్చులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? పోలవరం ప్రాజెక్టు సందర్శనార్థం ఎంతోమంది తీసుకెళ్తారు, రోజుకు 200-300 బస్సులు వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులన్నీ? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? వాళ్ళకి టిఫిన్లకి ఖర్చులకి రోజుకి 500 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు తీసుకెళ్ళడానికి, తీసుకెళ్ళే వాళ్ళకి. ఈ డబ్బులన్నీ ఎక్కడి? మరి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, మరి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? మార్పు కోరుకుంటున్నాను సార్, మార్పు రావాలి సార్. విద్యావంతుల్లో మార్పు రావాలి, చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. వాళ్ళకి అవకాశాలు ఇస్తే మార్పు ఏంటో వాళ్ళు చూపిస్తారు. ముసలి వాళ్ళు అయిపోయి చచ్చి రేపు మాపు చచ్చిపోయేలాగా ఉన్నారు, మీకు కూడా ఇంకా పదవులు అంటే చదువుకున్న కుర్రవాళ్ళు ఏమైపోతారు? సరైన విద్య లేదు, సరైన నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ పార్టీ మొన్న 14 రోజులు చెప్పారు 2,000 రూపాయలు ఇస్తారని. ఎప్పుడండి వాళ్ళు ఇచ్చింది? 3 నెలలు ఉందనగా ఇచ్చారు, 1 నెల ముందు ఇచ్చారు. అదేనండి రుణమాఫీ అన్నారు, ఏం చేశారు సార్? డ్వాక్రా మహిళ రుణమాఫీ అన్నారు, చేయలేదు. పసుపుంది ఇవాళ 6,000 రూపాయలు ఇస్తున్నారు, రేపొద్దున డబ్బులు వస్తాయి, ఎలా వసూలు చేస్తారు? మా దగ్గర వసూలు చేస్తారు, ఆడవాళ్ళు చూపుతున్నారు రాసి. వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేం తెలియదు. చంద్రబాబు అన్న మాకు 6,000 ఇచ్చాడు, 10,000 ఇచ్చాడు అని చెప్తారు, రేపొద్దున ఈ డబ్బులు మా దగ్గర వసూలు చేస్తారన్నా వాళ్ళకి చెప్తున్న వాళ్ళకి అర్థం కావట్లేదు, ఇంట్లో ఆడవాళ్ళే. అదే అండి మార్పు కావాలి సార్, మార్పు కావాలి. ఎవరు వచ్చినా ఒకటండి, ఆటో వేసుకుని కూడా ఆటో వేసుకుంటూనే ఉంటాం, పేదోళ్ళలో ఏ మార్పు లేదు. అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి అంతే. ఎవరు వచ్చినా జరిగిందండి, చాలా వరకు జరుగుతుంది. అయితే మధ్యలో మమ్మల్ని మొదట ఆటో డ్రైవర్లు అంటే నేను ఆటో డ్రైవర్ని కాబట్టి ఆటో డ్రైవర్ విధంగా మాట్లాడుతున్నాను. ఇదేంటంటే గతంలో రోజుకి 50 రూపాయలు పెనాల్టీ వేశారు, ఈ రోజునేమో పెనాల్టీని ఇల్లంటున్నారు, రూపాయి కొట్టి 15 రూపాయలు 100 రూపాయలు ఇలా ఫైన్లు వేసుకుంటూ వచ్చారు. అది ఎప్పుడు ఒకే రైతులో ఉండాలి, ఒకే పద్ధతిలో ఉండాలి, అప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది. మొదట ఎక్కడైనా ఎవరు వచ్చినా సరే పేదోడికి అందుబాటులో న్యాయం లేకుండా పోతుంది. అదేంటంటే ప్రతి పేదోడికి అందుబాటులో న్యాయం ఉండాలని మేము ఆలోచిస్తాం. అంటే రాజ్యాంగ సవరణ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కడో రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేస్తే బాగుంటుంది, అది మా ఆలోచన. పేదోడికన్నా ధనికుడి మీద పన్నులు పెంచి పేదోడిని భారం పెంచుకుంటుంటే అదే మాకు చాలు. మమ్మల్ని హింసించే వాళ్ళకన్నా సామాన్యంగా మమ్మల్ని పేదోని పేదోళ్ళ చూసి కూడా మాకు కావాలి, అదే మా ఉద్దేశం. నచ్చిందంటే యావరేజ్గా పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.